హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. సీ టెట్కి సంబంధించినటువంటి 2011 నుంచి మొదలుపెట్టుకుంటే 2021 వరకు ఉన్నటువంటి అన్ని ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటికి కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లాసుల్లో భాగంగా ఈరోజు మనము 14th క్లాస్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. గతంలో నిర్వహించినటువంటి 13 క్లాసులని ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే మీకు ఆ ప్లేలిస్ట్కి సంబంధించినటువంటి అన్ని వీడియోలు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్నీ చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాని కంటిన్యూయేషన్లో ఈ వీడియో చూస్తే క్వశ్చన్స్ అనేటివి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి ఒక అంచనా అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రోజుకు 2 లేదా 3 వీడియోలని అందించేటువంటి ప్రయత్నం చేయండి అంటున్నారు. ఖచ్చితంగా కొంత సమయాభావం వల్ల ఒకే వీడియోని అందించడం జరుగుతుంది. వీలైతే రేపటి నుంచి ఖచ్చితంగా 2-3 వీడియోలు మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి అవసరం. కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. గత క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి పేపర్ ఏంటి అంటే ఫిబ్రవరి 2014కి సంబంధించినటువంటి పేపర్ని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి పేపర్ ఏంటి అంటే సెప్టెంబర్కు సంబంధించినటువంటి మ్యాథ్స్ పేపర్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5 in 35,362 years. ఇక్కడ చూడండి, ఈ 35,362 అనేటువంటి సంఖ్యలో కనుక చూసుకుంటే 5 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య భేదం ఎంత అని క్వశ్చన్. ప్రతిసారి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఒక మార్కు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఎన్నో పేపర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 5 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఎట్లా వస్తుంది? అది ఉన్నటువంటి ప్లేస్ని బట్టి వస్తుంది. ఇక్కడ 1s, 10s, తర్వాత 100s, 1000s, ఎన్నో ప్లేస్లో ఉంది, 1000s ప్లేస్లో ఉంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1000s 5 ఉన్నాయి కాబట్టి 5000 అవుతుంది. లేదంటే ఆల్రెడీ చెప్పాను మీకు, దీని యొక్క ఫేస్ వాల్యూ అడిగారనుకోండి, ఉన్నాయన్నీ కూడా జీరోస్ పెట్టేసుకోండి. దాని పక్కకు ఉన్నటువంటి అన్నీ కూడా జీరోస్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. మళ్ళీ ఏమి అడిగాడు? ఆ 5 యొక్క ఫేస్ వాల్యూ ముఖ విలువ అడిగాడు. ముఖ విలువ అంటే డైరెక్ట్గా దేని ఫేస్ అడిగాడనుకోండి దాన్నే రాసేసేయండి డైరెక్ట్. 5 యొక్క ఫేస్ అడిగాడు కాబట్టి 5 రాయాల్సి ఉంటుంది. దేనిది ఫేస్ వాల్యూ అడిగితే దాందే. ఇక్కడ ఏమడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. కాబట్టి 5,000 నుంచి 5 తీసేస్తే 4,995 అనేది వస్తుంది. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే 32 క్వశ్చన్ కనుక చూసుకుంటే 10 1s + 10 10s + 10,000 = ఇక్కడ చూడండి చాలా ఈజీ క్వశ్చన్. 10 1s 10 × 1 = 10 అండి. దాని తర్వాత 10 10s 10 × 10 = మనకేమొస్తుంది? 100 అనేది వస్తుంది. ప్లేస్ వాల్యూ సాధారణంగా రాసుకుంటున్నాను, 10,000s అన్నాడు. డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు కాబట్టి 10,000 రాసేసుకున్నాడు. వీటన్నిటికీ ఏం చేయాలి? అడిషన్ తీయాలి. 1101 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ద సమ్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210 ఇయర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి అనుకుంటే కనుక 210కి ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. 7 30s 210 అనేది అవుతుంది. దాని తర్వాత 3 × 10 3 10s 30 అనేది అవుతుంది. దాని తర్వాత 2 × 5 అన్నీ కూడా మనకు వచ్చినాయి, అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఇక్కడ వచ్చినటువంటి దాన్ని పవర్స్లో రాసుకుంటే 7 to the power of 1 × 3 to the power of 1 × 2 to the power of 1 × 5 to the power of 1 అనేది వస్తుంది. ఇప్పుడు సమ్ కనుక్కోవాలి అనుకుంటే, వీటన్నింటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి అంటే 2 రకాల ప్రాసెస్ అనేటి ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది చేయండి, రెండు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 7 యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఒకవేళ 2 ఉందనుకోండి, ఎంత ఉన్నా కూడా దానికి ఒక్కటి కలిపేసేయాలి, అంటే ఒకటి ఎక్కువగా కలిపేసుకోవాలి. 1 ఉంది కాబట్టి 2 అవుతుంది, 3 ఉంటే 4 అవుతుంది, 5 ఉంటే 6 అవుతుంది. ఎంత ఉన్నా దానికి ఒకటి కలుపుకోవాలి సమ్ చేసేటప్పుడు మాత్రం. 7 to the power of 1 ఇంకొక 1 కలుపుతాము కాబట్టి 7² - 1. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? 7 - 1 అనేది చేయాలి. దాని తర్వాత ఇక్కడ కూడా 3² - 1 / 3 - 1. దాని తర్వాత 2² - 1 / 2 - 1 ఇంటూ
5² - 1/5 - 1 ఈ రకంగా మనం ప్రాసెస్ అనేది చేయాలి. డైరెక్ట్గా చేస్తున్నాను, 7² అంటే మనకు 49 వస్తుంది. 49 నుంచి మైనస్ 1 చేసేస్తే 48/6 అనేది వస్తుంది. తర్వాత 3² అంటే మనకు 9 వస్తుంది. 9 - 1 అంటే 8 వస్తుంది. 3 - 1 అంటే 2 అనేది ఉంటుంది. దాని తర్వాత 2² అంటే 4. 4 - 1 అంటే 3. ఇక్కడ 2 - 1 అంటే 1 వస్తుంది. తర్వాత 5² అంటే 25 అవుతుంది. 25 - 1 ఏమవుతుంది? 24 అవుతుంది. దాని తర్వాత 5 - 1 అంటే 4. దీన్ని మనం కనుక క్యాన్సల్ చేసుకుంటే 6 8 మనకి ఎంత వస్తుంది? 48. 2 4 8. దాని తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, అంటే 1 1 1 3 3 కాబట్టి 3 ఉంటుంది. దాని తర్వాత 4 1 4 6 అంటే మొత్తంగా మనకి ఏమొచ్చాయండి ఇక్కడ 8 × 4 × 3 × 6 అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, 4 3 12 12 8 96 96 6 576 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. తర్వాత క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదండి. క్వశ్చన్ చూస్తే భయపెట్టేలాగా ఉంది, బట్ టైం వేస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటివి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ 34th క్వశ్చన్ కనుక చూసుకుంటే, గోరంగ్ వర్క్డ్ 4½ అవర్స్ ఆన్ మండే, 190 మినిట్స్ ఆన్ ట్యూస్డే, ఫ్రమ్ 5:20 AM టు 9:10 AM ఆన్ వెన్నెస్డే, అండ్ 220 మినిట్స్ ఆన్ ఫ్రైడే. హీ ఈజ్ పేడ్ ₹42 పర్ అవర్. హౌ మచ్ డిడ్ హీ అర్న్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే? మండే టు ఫ్రైడే ఎంత సంపాదిస్తాడు అని అడగడం జరిగింది మనకు. ఇక్కడ మండే టు ఫ్రైడే అతను చేసేటువంటి వర్కింగ్ అవర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కనుక చూసుకుంటే అవర్స్లో ఇవ్వడం జరిగింది, కొన్నిట్లో మినిట్స్లో ఇవ్వడం జరిగింది. మనం అన్నీ కూడా మనం ఏం చేద్దాము అంటే మినిట్స్లోకి మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మండే కనుక చూసుకుంటే ఎన్ని గంటలు పనిచేశాడు? 4.5 గంటలు. గంటకు ఎన్ని నిమిషాలు మనకు చూసుకుంటే 60 నిమిషాలు, అంటే 4 6 24. 4 గంటలకు ఎన్ని నిమిషాలు? 240 నిమిషాలు. అంటే ఇక్కడ మనకు హాఫ్ అన్ అవర్ కూడా ఉంది కాబట్టి ఇంకొక 30 మినిట్స్ అనేది కలుస్తుంది. కాబట్టి మొత్తంగా 270 మినిట్స్, అంటే మండే రోజు మనకి ఎంత? 270 మినిట్స్ వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే తర్వాత ట్యూస్డే కనుక చూసుకుంటే మనకు ఎప్పటి నుంచి ఎంత ఎన్ని మినిట్స్ చేయడం జరిగింది? 190 మినిట్స్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఇక్కడ వెన్నెస్డే మనకు టైమింగ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి తర్వాత చూద్దాం దాన్ని. దాని తర్వాత ఇక్కడ క్లియర్గా ఇచ్చేసింది ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేకి సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది. ఎంత? 220 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు వెన్నెస్డే కనుక చూసుకుంటే 5:20 నుంచి ఎక్కడ వరకు చేశాడు? 9:10 వరకు చేశాడు. నేను రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను, 9:20 వరకు అనుకుంటున్నాను. అంటే గంటలు మనకు క్లియర్గా రావడానికి 9:20 అనుకుంటున్నాను. 5:20 కాబట్టి ఇక్కడ 9:20 తీసుకుంటున్నాను, అంటే ఒక 10 మినిట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. వచ్చిన దాని నుంచి ఒక 10 మినిట్స్ తక్కువ చేసుకుందాం. 5 నుంచి 6:20, దాని తర్వాత 6:20 - 7:20, 7:20 నుంచి 8:20, 8:20 నుంచి 9:20. ఎన్ని గంటలు? 1 అవరు 2 అవరు 3 అవరు 4 అవర్స్. ఎంతండి? 4 అవర్స్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అంటే 4 అవర్స్, అవర్కు మనకు 60 మినిట్స్ చొప్పున 240 అవుతుంది. 4 అవర్స్కు 240 మినిట్స్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ 10 మినిట్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇందులో నుంచి ఒక 10 మినిట్స్ని తగ్గియాలి. 10 మినిట్స్ తగ్గిస్తే 2:30 అనేది రావడం జరుగుతుంది. మొత్తంగా మనకి ఇక్కడ చూసుకుంటే 2:30 అనేది వస్తుంది. వీటన్నిటిని మనము యాడ్ చేసుకుంటే 0, దాని తర్వాత మొత్తంగా మనకు 9:10 అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఈ 9:10 అది ఏంటి అంటే మొత్తము వర్కింగ్ మినిట్స్ అండి, మినిట్స్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అతనికి పే చేసే అమౌంట్ ఎంతలో ఉంటుంది? మరి గంటల్లో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం గంటల్లోకి మార్చుకోవాలి. గంటల్లోకి మార్చుకోవాలి అంటే 60తో భాగించాలి. ఇక్కడ ఇంటూ 42 చేస్తే మనకేమొస్తుంది? ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ 6 ఈ 0 గెట్ క్యాన్సిల్, దాని తర్వాత 6 7 42, ఇక్కడ 91 × 7 కాబట్టి 7 × 1 7 7 9 63, ఆన్సర్ ఈజ్ 637. ఎంత సంపాదిస్తారు ఆయన మొత్తము? మండే నుంచి ఫ్రైడే వరకు 637 రూపీస్ సంపాదించడం జరుగుతుంది.
తర్వాత క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ 4-డిజిట్ నంబర్ అండ్ ద స్మాలెస్ట్ 3-డిజిట్ నంబర్. ఏం చేయమన్నాడు? సమ్ చేయమన్నాడు. కాబట్టి ఫస్ట్ గ్రేటెస్ట్ 4-డిజిట్ నంబర్ని రాద్దాం. గ్రేటెస్ట్ అన్నాడు అనుకోండి, అన్ని 9 రాయాలి. ఎన్ని రాయమన్నాడు? 4-డిజిట్ అన్నాడు కాబట్టి 4 9 అనేది వస్తుంది. 4-9 ఏమైంది? ఇది గ్రేటెస్ట్ 4-డిజిట్ నంబర్ అయింది. దాని తర్వాత 3-డిజిట్ నంబర్ స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ముందుగా మనకు స్మాలెస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి రాసేసుకొని దాని పక్కన 2 0 రాసుకోవాలి, 3-డిజిట్ అన్నాడు కాబట్టి. ఒకవేళ 5-డిజిట్ అన్నాడు అనుకోండి, ఒకటి రాసేసుకొని దాని పక్కన 4 0 పెడితే అది ఏమవుతుంది? స్మాలెస్ట్ 5-డిజిట్ నంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు 100 అనేది వస్తుంది. ఏం చేయాలి? సమ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 9 వస్తుంది, దాని తర్వాత 10, ఇక్కడ 10099 అనేది వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, 26 and 26 hundredths అని ఉందండి. ఇక్కడ చూడండి, హండ్రెడ్స్ అని ఉంది. హండ్రెడ్స్ ఈస్ రిటర్న్ యాజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 26 hundredths అని ఉంది. ఇక్కడ THS ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే 26/100 అని రాసుకుంటాము. ఇక్కడ టెన్త్ అంటే ఏమంటే టెన్త్ పార్ట్ అంటే 1/10 అని రాసుకుంటాము. కాబట్టి హండ్రెడ్స్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి 26/100 అంటే ఇక్కడ చూడండి మనకు ఈ 100 ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే 26 ఆల్రెడీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 26 and 26 hundredths అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ 26/100 ఏమని రాసుకోవచ్చు? 0.26 అనేది రాసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ 26 అనేది ఉంది కాబట్టి 26.26 అనేది మనం దీన్ని రాసుకోవడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 26 రాసేసుకున్నాము. ఇక్కడ 26 hundredths, ఇక్కడ లాస్ట్కు THS ఉంది కాబట్టి 26/100. ఇక్కడ దీన్ని రాసుకుంటే మనం ఏ రకంగా రాసుకోవచ్చు? ఇక్కడ 26/100 కాబట్టి 0.26 అనేది వస్తుంది. 26.26 రాసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఇది ఒకటి మాత్రమే. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ద రిమైండర్స్ ఆఫ్ 19,009/11 అండ్ 9,090/11 ఈజ్. ఇక్కడ చూడండి, వీటిని మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ అనేది వస్తుంది. ఆ రిమైండ్కి ఏం కట్టాలి? ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఇప్పుడు, 11తో మనం కనుక చేస్తే 11 ones 11 అంటే ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా 8 మిగిలింది. అంటే ఇక్కడ 80 అనుకోండి. 11 sevens 77 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. మళ్ళీ 11 twos 22 30లో 22 పోతే మనకు 8 మిగులుతుంది. దాని తర్వాత 11 8s 88 అంత రిమైండర్ ఎంత? 1 అనేది ఇక్కడ మిగిలింది. దాని తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేసి చూద్దాం, 11 8s 88 అంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. తర్వాత 11 twos 22 ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. దాని తర్వాత 11 6s 66 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. ఇక్కడ రిమైండర్ 4, దాని తర్వాత అక్కడ రిమైండర్ 1. 4 into 1 ఎంత? 4 అనేది వస్తుంది. తర్వాత క్వశ్చన్, హౌ మెనీ 1/6 ఆర్ దేర్ ఇన్ 3 1/3? ఇక్కడ చూడండి, దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. ఇక్కడ 3 3s 9 పైన ఉన్నటువంటి 1 కలిపితే ఏమవుతుంది? 10 అవుతుంది. 10/3. ఈ 10/3లో ఎన్ని 1/3లు, ఎన్ని 1/6లు, సారీ, ఎన్ని 1/6లు ఉన్నాయని అడిగాడు. ఈ 10/3లో ఎన్ని 1/6లు ఉన్నాయని అడిగాడు. ఈ రకంగా మనం చేసుకుంటే 10/3 ఇది పైకి వెళ్ళిపోతే మనకు 6/1 అవుతుంది. మనకు ఇక్కడ 3 ones 3 twos 2 tens 20 అనేది అవుతుంది. ఎన్ని ఉంటాయండి? 20 ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.